హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్. ఈరోజు మన వీడియోలో నేను ధనత్రయోదశి పూజకు అనగా లక్ష్మీ కుబేర పూజకు ఏ వస్తువులు సిద్ధం చేసుకున్నానో ఒకసారి చూద్దామండి. ముందుగా అమ్మవారి రూపును సిద్ధం చేసుకున్నాను. ముందుగా మనకు కావాల్సింది ధనత్రయోదశి నాడు లక్ష్మీ కుబేరుల ఫోటో కానీ లేదా అమ్మవారి రూపు, కుబేరుని రూపు ఉంటే సరిపోతుందండి. అలా లేదు అనుకున్న వాళ్ళు చిన్న కాయిన్ రూపంలో అయినా సరే మనకు లక్ష్మీ కుబేరుల రూపు ఉన్నటువంటిది ఉంటుంది, అదైనా పూజలో పెట్టుకోవచ్చు. నాకు లక్ష్మీ కుబేరుల చిత్రపటం ఉంది, లక్ష్మీ కుబేరుల చిత్రలేఖ సమేత విగ్రహం ఉంది. ఇట్లా సపరేట్గా లక్ష్మీదేవి, కుబేరునిది ఉన్నాయండి రూపులు. అంటే పూజలో మనకి ప్రత్యేకించి వారిని మాత్రమే కొలవాలి అన్నప్పుడు వీలుగా ఉంటుందని వెసులుబాటుగా అట్లా తీసి పెట్టుకున్నానండి. ఇంకా పూజకు మనకు లక్ష్మీ ధనత్రయోదశి అనగా ధనత్రయోదశి నాడ మనకు ధన్వంతరి పుట్టిందని, అదే రోజు లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి పుట్టిందని, అదేవిధంగా కుబేరునికి సంపదపై ఆధిపత్యాన్ని స్వీకరించినట్లుగా మనకు తెలుస్తుంది. అందువలన ఈ ధనత్రయోదశి నాడు మనం లక్ష్మీ కుబేరులను పూజిస్తూ ఉంటాం. ఇంకా నేను నాకు వీలుగా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకోవడానికని లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, 1 రూపాయి నాణ్యాలు లేదా 5 రూపాయల నాణ్యాలు, అమ్మవారికి ఇష్టమైన ఎంతో ఇష్టమైనటువంటి గోమతి చక్రాలు, చిన్న చిన్ని మనకి కుండ్రుమణి అంటారు కదా తమిళ్లో, తెలుగులో గురువింద గింజలు, ఇట్లా చిన్ని చిన్ని చిట్టి గాజులు, లక్ష్మీ కుబేర యంత్రం. ఇంకా కుబేరునికి మనం ప్రత్యేకించి పూజ చేస్తాం కాబట్టి కుబేర కుండలు 3 లేక 5 కుండలు ఉపయోగించవచ్చండి. ఇంకా అమ్మవారికి కుంకుమార్చన చేయడానికి 1 వెండి రూపు తీసుకున్నాను. అంటే ఇప్పుడు తీసుకోలేదండి, చాలా రోజులే అయింది. ప్రతి సంవత్సరం పూజలో వరలక్ష్మి వ్రతానికి, ఇట్లా దీపావళి రోజున అమ్మవారి పూజకు, ధనత్రయోదశి పూజకు అమ్మవారి రూపు పెడుకుంటాను. ఇట్లా పగడాల మాల ఒకటి సిద్ధం చేసుకున్నాను అమ్మవారికి. లక్ష్మీదేవికి బాగా ఇష్టమైన వాటిల్లో ముత్యాలు, పగడాలు, హారం అయితే ఎంతో బాగుంటుందని నేను పగడాలతో హారం కూర్చుకున్నాను. ఇట్లా కుబేరుని యొక్క కాయిన్స్ అండి, కుబేరునితో మనకు కుబేర యంత్రంతో కాయిన్స్ దొరుకుతాయి. వెనకతల మనకి లక్ష్మీ కుబేరుల రూపు ఉంటుంది, ఇంకొక వైపు ఆ యంత్రం ఉంటుంది. పూజలో ఉంచుకోవడానికి యంత్రం ఉన్నటువంటి కాయిన్ తీసి ఉంచుకున్నాను. ఇంకా గోమతి చక్రాలతో పాటు చిన్న చిన్నవి మనకి తామర గింజలు, ఇట్లా 108 అష్టోత్తరాలు చేసుకోవటానికి కమలం పువ్వులు, ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నానండి. ముఖ్యంగా ఇవి ఉంచుకొని ఇంకా ముందు రోజు మనకి ధనత్రయోదశి ముందు రోజు ఇంకా ఏవైతే పండ్లు, తమలపాకులు, వక్కలు, పసుపు కొమ్ములు, కొబ్బరికాయ పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చని ముందుగా ఇవైతే నేను సిద్ధం చేసి పెట్టుకున్నానండి. కుండలు కూడా చాలా బాగున్నాయి. నేను పూజలో అయితే కుబేర కుండలు ఇదే అండి ఫస్ట్ టైం పెట్టడం. ఇదివరకు అయితే నేను ఎప్పుడూ పెట్టలేదు. ఈసారి పూజలో కుబేర కుండలు కూడా పెట్టుకుందామని, మట్టివి అయితే శ్రేష్టం అన్నారు, అందుకని మట్టివి తీసుకుని వచ్చాను. కొంతమంది ఇత్తడి, రాగి, వెండి వాళ్ళ వాళ్ళ శక్తి స్తోమత అండి. సో నాకైతే మట్టి కుండలు కావాలని చాలా ఆశగా ఉంది. సో కుబేర కుండలు కూడా సిద్ధంగా చేసుకున్నాను. ఇక గురువింద గింజలు అయితే గురువింద గింజలతో సహస్రనామార్చన చేసుకుంటాము. ఇక తులసి దళాలతో శ్రీవారిని కూడా లక్ష్మీదేవితో పాటు ఆ ధనత్రయోదశి నాడున శ్రీవారిని, వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో కూడా అర్చించుకుంటారు. ఈ విధంగా మనం లక్ష్మీ కుబేరులను ధనత్రయోదశి సాయంత్రం 6 గంటలకి మనం పూజ అనేది, అంటే మనకి ప్రదోష కాలంలో చేయడం విశేషంగా ఉంటుంది కాబట్టి కొత్తగా ఎవరైనా మన ధనత్రయోదశి పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకు ఈ చిన్న వీడియో మీకు ఉపయోగపడుతుందని, ముఖ్యంగా ఏమేమి పెట్టుకోవాలి అనేది వీడియో రూపంలో మీకు ఇస్తున్నానండి. ఇకపోతే లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, పగడాలు ఇవన్నీ కూడా 108 ఉండాలని ఏమీ లేదండి. మనకు ఎన్ని వీలువైతే అన్నీ ఉంచుకొని, కాకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు కాబట్టి అవన్నీ కూడా ఉంచి మనం లక్ష్మీదేవి పూజ చేసుకుంటాము. 108 పెట్టలేని వాళ్ళు 11 లక్ష్మీ గవ్వలు, 11 గోమతి చక్రాలు, 11 తామర గింజలు ఇట్లా పెట్టి పూజించుకోవచ్చు. 11 అయినా పెట్టుకోవచ్చు, 18 పెట్టుకోవచ్చు, 21 పెట్టుకోవచ్చు. ఇట్లా మనకి బేసి సంఖ్యలో వస్తుంది. మనకు ఎన్నైనా మన స్తోమత, మన శక్తి బట్టి అమ్మవారికి పూజ చేసుకోవచ్చండి. ఇంకా మనం పూజ చేసుకునే రోజు మనం ఎక్కడైతే అమ్మవారిని
కుబేరుల వారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నాము. అక్కడ పసుపు నీళ్ళతో తుడిచి పసుపు రాసి అక్కడ పద్మదళం వేసి, అంటే తెల్లటి మనకి బియ్యపిండితో వరిపిండి అంటాం కదా, వరిపిండితో పద్మదళం వేసి అందుపైన ఒక పీట లాంటిది ఉంచి పీఠం పైన లక్ష్మీ కుబేరుల ఫోటో కానీ లేదా విగ్రహం కానీ ఉంచి ఇవన్నీ కూడా మనం సిద్ధం చేసుకోవాలి. ఇంకా లక్ష్మీదేవికి కుబేరునికి సంబంధించినది మనకు అష్టోత్తరాలు పుస్తకాల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతాయండి. కొత్తగా చేసుకునే వాళ్ళకి, కొత్తగా పెళ్ళయి ఇలాంటి పూజలు చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ పుస్తకం ఒకటి తెచ్చుకున్నారంటే అందులో మనకు అన్ని దేవతామూర్తుల యొక్క సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇట్లా అన్ని శ్లోకాలు ఉంటాయండి. అవి తెచ్చుకొని చక్కగా మనం చదువుతూ మనం అష్టోత్తరం చేసుకోవచ్చు. నేను కూడా ఇవన్నీ ఒకేసారి తీసుకోలేదండి. ఈ పకడాలు, ఈ లక్ష్మీ గవ్వలు, కాయిన్స్, గోమతి చక్రాలు, అప్పుడు కొన్ని, అప్పుడు 11, అప్పుడు 11, అప్పుడు 11, అలా కొన్ని కొన్నిగా తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఒకేసారి అందరికీ వీలు పడదు కదండి, ఒక్కొక్కటి 10 రూపీస్ అలా పడుతుంది. కాబట్టి నేను చాలా కొంచెం కొంచెం అమౌంట్లోనే తీసుకొని బజార్కి వెళ్ళినప్పుడు అంతా, అదే ఏవైనా మంచి రోజులు, ఆ రోజు పంచమి, ఏకాదశి అట్లా ఉండే మంచి పౌర్ణమి, అలా మంచి రోజుల్లో మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇవి మనకి మంగళకరమైన వస్తువులైనటువంటి లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, పగడాలు, ఈ చిట్టి గాజులు ఇవన్నీ తెచ్చుకుంటానండి. అప్పుడు కొంచెం తెచ్చుకుంటే మనకు పెద్దగా తెలియదు కదా ఖర్చు అనేది. కాబట్టి ఒకేసారి బడ్జెట్ పెట్టి తీసుకోవాలని ఏం లేదండి. కొన్ని కొన్నిగా మీరు తెచ్చిపెట్టుకుంటే 108 సంఖ్య అయినప్పుడు మనం ఇంకా ఆపేసేయచ్చు. వాళ్ళ వాళ్ళ ఇష్టం అండి, 1000, 111తో కూడా అర్చన చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ శక్తి, వాళ్ళ స్తోమత, తల్లికి ఇష్టమైనవి 4 పెట్టినా కూడా సంతృప్తే కదా అండి. కాబట్టి వాళ్ళ వాళ్ళ సంతోషం, ఎన్ని కావాలనేది పెట్టడం మన ఛాయిస్. కాబట్టి మీకు ఇప్పటి నుంచి కొత్తగా మీరు పెట్టుకునే అనుకునే వాళ్ళు కొన్ని కొన్నిగా తీసి అమ్మవారికి సమర్పించుకొని పూజలో అంతా అయిన తర్వాత శుభ్రపరిచి దాచుకోండి. మళ్ళీ ఇదేలాగా లక్ష్మీ పూజకు ధనత్రయోదశి నాడు, లక్ష్మీదశి దీపావళి నాడు, లేక మనకి వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకించి పూజలు చేసుకుంటాం కదా, అప్పుడు అష్టోత్తరాలు చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదేనండి ఇవాళకి చిన్న వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మరొక చిన్న విషయం అండి, మన ఛానల్ నుంచి అనగా పద్మశ్రీ కలెక్షన్స్ నుంచి వారికి ఉపయోగపడే ప్రతి ఒక్క అంశము ఉంటుందండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చిన అంశాలు చూసి ఆనందించండి. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ అండి.